హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అమ్మఒడి డబ్బులు క్రెడిట్ కాని వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది. ఆ శుభవార్త ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అమ్మఒడి పథకానికి సంబంధించి మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ ఇన్యాక్టివ్ ఉన్న లబ్ధిదారులకు పేమెంట్ అయితే క్రెడిట్ కాదు. ఇటువంటి విద్యార్థుల రిపోర్ట్ వచ్చేసి, లిస్ట్ వచ్చేసి వారం రోజుల్లోపు మీ గ్రామ వార్డు సచివాలయాలకు అందుతుంది. ఈ లిస్టులో ఉన్న విద్యార్థులు మీ బ్యాంకుకు వెళ్ళి ఎన్పిసిఐ లింక్ అయితే చేసుకోవాలి. చేసుకున్న విద్యార్థులకి జూలై 19వ తేదీన అమౌంట్ అయితే పడుతుంది. వీరితో పాటు గ్రీవెన్సీ పెట్టుకున్న వారికి, అలాగే జూన్ 15 తర్వాత ఈకేవైసీ చేసిన వారికి కూడా జూలై 19వ తేదీన అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, అమౌంట్ క్రెడిట్ కాని విద్యార్థులందరికీ మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం జూలై 19వ తేదీన అమౌంట్ అయితే క్రెడిట్ చేస్తుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.